గోపికృష్ణ, జికే టీవీ. సో ఈరోజు వచ్చేసి మనకు దేవదాస్ న్యూజెర్సీ పర్సిపెనియాలో చూశారు కదండి. సో లైక్ దేవ్ దాస్ నాగార్జున నాని కాంబినేషన్లో దిస్ చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాయి కదండి ఇది. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ వాల్యూ. అశ్విన్ రేత్ గారు అంటేనే భారీ సెట్స్తో వస్తాయి కదా. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ యూ హ్యావ్ ఎక్సలెంట్ అండి మూవీ సెట్టింగ్స్ రిచ్నెస్ ఎక్కడ కనబడింది అన్ని చోట్ల ఎవ్రీథింగ్ ఫర్ ద భారీ ఫైట్స్ భారీ సాంగ్స్ ఐ లైక్ ద సాంగ్ సెట్టింగ్స్ యాక్చువల్లీ ఐ లైక్ ద రెస్ట్ దట్ హాస్పిటల్ సెట్టింగ్స్ ఐ లైక్ ద దాస్ హౌస్ ఫస్ట్ ఎంట్రన్స్ దే గివ్ ద వెరీ గుడ్ షాండ్లియర్ అన్ దట్ డైనింగ్ టేబుల్ అండ్ ఎవ్రీథింగ్ ఐ లైక్ ఇట్ అండ్ వన్స్ బాలసుబ్రహ్మణ్యం ఈజ్ ఎంట్రన్స్ అనన అండ్ ద రూమ్ ఐ లైక్ ద వన్ సత్యనారాయణ మూర్తి విగ్రహం అండ్ తిరుపతి దేవస్థానం లైక్ టెంపుల్ నమూనా అండ్ వన్ మోర్ థింగ్ ఐ అబ్జర్వ్ ఎక్సలెంట్ ఎవ్రీథింగ్ ఐ కెన్ సీ దట్ దేర్ రిచ్నెస్ అండ్ రిచ్ వాల్యూస్ వచ్చేసి ప్రతి చోట కనబడుతుంది అంటారు. సో మెయిన్గా వచ్చేసండి ఇప్పుడు వచ్చేసి నాగార్జున మాస్ వాల్యూ అలానే నాని క్లాస్ వాల్యూ. సో ఎలా డైరెక్టర్ వచ్చేసి మిక్స్ చేయగలిగారు? క్రియేటివిటీ అండి అదే కదా మరి ఒక్కొక్కళ్ళ క్రియేటివిటీని. డు యూ సీ ద డిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ? అంత నేను కామెంట్ చేయలేను కానీ ఐ లైక్ ద పిక్చర్ క్లియర్ లైక్ క్వాలిటీ బాగున్నది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, నవ్వుకోవచ్చు, ఏడిపోయి కామెడీ బాగుంది. కామెడీ బాగుందంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి. ఈ మధ్యకాలంలో వస్తున్న ఒక గీత గోవిందం, రంగస్థలం ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. సో అలా టాప్ మోస్ట్ మూవీలో దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పిక్చర్స్ చూసేది లిమిటెడ్ పిక్చర్స్. ఆల్ ద వే మేము 35 miles డ్రైవ్ చేసుకుని ఓన్లీ ఇద్దరు లేడీస్ వచ్చి చూసాం. ఇంత చలిలోకి వచ్చినాయి, ఇంత వర్షంలోకి వచ్చినాయి, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం అనమాట. అంటే మూవీ బాగుందని చెప్పేసి వీ వాంట్ ఎంకరేజ్ ద పీపుల్ అనమాట అండి. థియేటర్స్కి వచ్చి చూడండి అని చెప్పడం. సో విచ్ సాంగ్ యూ లైక్? ద ఫస్ట్ సాంగ్ అండి, గణేష తోటి పాడతారు ఫస్ట్. నాగార్జున అండ్ నాని వన్ సైడ్, దే వన్ సైడ్ అండ్ దాస్ వన్ సైడ్ సాంగ్ ఉంది, దట్ ఈస్ ఆసమ్ ఎంట్రన్స్. నాగార్జున గారి ఫస్ట్ ఎంట్రన్స్ నాని ఆల్రెడీ అప్పటికే చూపించేశారు. నాగార్జున గారి ఫస్ట్ ఎంట్రన్స్ చాలా బాగున్నది. మీరు చూడబోతే నాగార్జున ఫ్యానా, నాని ఫ్యానా, ఇద్దరు ఫ్యానా, అట్లే నేను యాక్టర్స్ ఎవరినైనా ఎంకరేజ్ చేస్తానండి. నేను వెంకటేష్ గారు ఫ్యాన్ వన్స్ అప్ ఆల్ ద టైమ్, బట్ ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ హార్డ్ వర్క్ ఉంటుంది కనుక ఏదైనా సరే కష్టపడితేనే కానీ రాదు కనుక. సో వెన్ యూ సీ దిస్ మూవీ మీకు వచ్చేసి డైరెక్టర్ వాల్యూ కనబడుతుందా, యాక్టర్ వాల్యూ కనబడుతుందా, ఏది డామినేట్ చేస్తుంది? డైరెక్టర్ వాల్యూ చెప్తేనే కదండి యాక్టర్స్ చేయగలుగుతారు. యాక్టర్స్ స్టామినా ఉంటేనే డైరెక్టర్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోగలుగుతారు. సో రెండు కాంబినేషన్స్ కూడా బాగుంది అంటారు. చాలా బాగుంది అంటారు. సో మీకు సాంగ్స్ బాగున్నాయి అంటున్నారు, అదేనండి ఫైట్స్ ఫైట్స్ గురించి ఫైట్స్ అది ఫైట్ అవుతుందని కూడా తెలియదండి, ఫైట్ జరుగుతూ ఉంటుంది అనమాట అక్కడ. అది ఫైట్ అని మనం ఇప్పుడు కొన్ని ఫైట్లు వస్తే కనుక గూజ్ బంప్స్ వచ్చేస్తాయి అబ్బా అనుకుంటాము, అలాగ అనుకోకలేకుండా ఫైట్ జరిగింది, అంత వైలెంట్ లేదు, ఫైట్ ఉంది, న్యాచురల్ ఫైట్, న్యాచురల్ ఫైట్ లాగా ఉంది, రీసెంట్గా ఉంది ఫైట్, చాలా బాగుందండి. అంటే చాలా అంటే మీకు ఏం నచ్చిందండి స్పెసిఫిక్గా? నాగార్జున యాక్షన్ చాలా బాగుందండి, ఇద్దరిదే కలిస్తే బాగుంది, క్లాస్ మాస్ ఇద్దరిదే కలిపితేనే బాగుంటుంది. మీకు ఏ సాంగ్ నచ్చింది? సాంగ్ అన్నీ బాగానే ఉన్నాయి, సాంగ్స్ అన్నీ చూడొచ్చండి, టైం పాస్ అని కాదు, మూవీ చాలా బాగుంది. అంటే ఎనీ కామెంట్స్ అబౌట్ హీరోయిన్స్? వన్ కామెంట్ వచ్చి పీపుల్కి ఆర్గన్ డొనేట్ చేయడానికి ఇచ్చారు మెయిన్ థీమ్ అనుకుంటా, అదే ఫైనల్, అది బాగుంది, మెసేజ్ ఓరియంటెడ్ అంటారు. సో హీరోయిన్స్ ఎట్లా ఉందండి, రోల్స్ ఎలా ఉన్నాయి మీకు, హౌ డు యూ లైక్? ఒక హీరోయిన్ ఆల్రెడీ చూసేసాం కదా గీత గోవిందంలో చూసేసాం కదా, వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ షీ ఈస్ ద పోలీస్ అనేది. సో అదొక సర్ప్రైజ్ యాక్చువల్గా అనమాట. బాలసుబ్రహ్మణ్యం గారిది సర్ప్రైజ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన వస్తారని చెప్పేసి నేను. అలాగే లక్ష్మి గారి కూతురు ఐశ్వర్య ఉన్నారు కదా, ఆవిడ కూడా సర్ప్రైజ్ నాకు, నేను అసలు ఆవిడ ఉన్నారని చెప్పచ్చు తెలియదు నాకు. 2 minutes యాక్ట్ చేసినా చాలా బాగా చేశారు, షార్ట్గా కొద్ది కొద్దిని సర్ప్రైజ్లు పెట్టేసి మధ్యలో పెట్టారు. సో ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ గోపికృష్ణ, జీకే టీవీ.